తెలంగాణలో లాక్ డౌన్ పెట్టిన తర్వాత చాలా పేద ప్రజలకి భోజనం కూడా దొరకకుండా అట్లాంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నా గోశామేల్ నియోజకవర్గంలో నేను ఈ క్షేత్రంకి ఎమ్మెల్యేగా ఉండి నేను 2 times భోజనం చేపియాలని నేను ఒక ప్లాన్ చేసిన ఇవాళటి నుంచి మార్నింగ్ ఈవినింగ్ దాదాపు 2000 మందికి భోజనం తినిపించాలని నేను ఒక ప్లాన్ చేసిన. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, చాలా వరకు స్లమ్స్ నా నియోజకవర్గంలోనే ప్రతి నియోజకవర్గంలో కూడా ఉండొచ్చు. అట్లాంటి స్లమ్స్కి ఐడెంటిఫై చేసి ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఇంత బియ్యం కానీ ఇంత మిట్రలని ఒక ప్లాన్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే 10 days లాక్డౌన్ అనుకున్నాం, ఇంకా కూడా టైం పెరిగింది. ముందు ముందు ఇంకా ఎన్ని రోజులు లాక్డౌన్ పెడతాం సమయంని బట్టి ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేస్తారని అనుకుంటున్నా. కరోనాని ఆపాలంటే లాక్డౌన్ కంపల్సరీ, ఎందుకంటే వాతావరణం ఆ విధంగా క్రియేట్ అయింది. అందుకోసం పేద ప్రజలకి ఆదుకోవాలని నేను ఒక అడుగు ముందుకేసిన, ప్రభుత్వం కూడా ఒక అడుగు ముందుకేసి స్లమ్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కొద్ది రైస్ కానీ కొద్ది మిటరల్ కానీ కొన్ని డబ్బులు కానీ ఆ విధంగా సాయం చేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అరే
ఏదే